కేరళలోని పాలక్కడ్కు చెందిన నావల్ ఆఫీసర్ ఫ్యామిలీ తమ కొడుకు ట్రీట్మెంట్కి విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి పుట్టి 15 నెలలు గడిచినా కూడా కాలు కదపలేదు. ఈ చిన్నారికి స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ టైప్ 2 అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 2 ఇయర్స్ క్రమం తప్పకుండా మెడిసిన్ వాడితేనే ఈ వ్యాధి ట్రీట్మెంట్కి వీలవుతుందని, వీటిని US నుంచి తెప్పించేందుకు 17 కోట్లు ఖర్చవుతుందని క్రౌడ్ ఫండింగ్ యాప్ ద్వారా చిన్నారి కుటుంబం ఆర్థిక సహాయం అభ్యర్థించింది. వీరికి విరాళాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక అజ్ఞాత వ్యక్తి 11 కోట్లు జమ చేశాడు. పేరు కూడా చెప్పకుండా 11 కోట్లు డొనేట్ చేశాడు. దీంతో ఆ కుటుంబం కష్టాలు మాక్సిమం తగ్గినట్లయింది. 11 కోట్లు డొనేట్ చేసిన అజ్ఞాత వ్యక్తికి అయితే ఒకసారి మనం కూడా థ్యాంక్స్ చెప్పుకుందామండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.